తీసుకో జనకి. వెళ్తానండి. నాకు అక్కలక లేదు. నాకు తిరాలని లేదు. నా కష్టాల కారణంగా నువ్వు కడుపు మర్చుకోవటం దేనికి? ఆ కష్టాలలో భాగం పంచుకోవాల్సిన దాని కనుక. నువ్వు అలాంటి దురదృష్టవంతురాలు కాకూడదని దేవుడు మన పెళ్లి జరగకుండా ఆపాడు. పేరుకు పెళ్లి జరగకపోవచ్చు కానీ మనసులు ఏనాడో ముడిపడిపోయాయి. కానీ ఈనాటి పరిస్థితుల్లో ముడిపడ్డ ఏ బంధమైనా విడిపోక తప్పదు జానకి. రమేష్. అవును జానకి, మళ్ళీ నా చెల్లెలు మామూలు మనిషిగా మారటం కళ్ళారా చూడాలనే ఆశతోనే తప్పించుకు తిరుగుతున్నాను. కానీ లేకపోతే ఎప్పుడో పోలీసులు పట్టుబడి ఉండేవాడిని. ఇప్పుడు కూడా వాళ్ళు ఏ క్షణంలో నన్ను పట్టుకుంటారో నాకే తెలియదు. తరుముకొస్తున్న చట్టం నుంచి పరిగెడుతున్న నేను నేను ఎలా పెళ్లి చేసుకోగలను? నా మాట విని నన్ను మర్చిపోయి మీ ఊరు వెళ్ళిపో. గడప దాటిన కన్న పిల్లకి గండిపడిన ప్రవాహానికి తిరిగి వెనక్కి వెళ్లే అవకాశం లేదండి. ఇల్లు వదిలి పారిపోయిన పిల్లగా ముద్రపడ్డ నేను అక్కడికి ఒక ఇల్లాలక తప్ప వెళ్ళలేను. కావచ్చు జానకి, కానీ నువ్వు నన్ను కట్టుకున్నాక నన్ను పోలీసులు పట్టుకుంటే నువ్వేం చేస్తావు? మిమ్మల్ని రక్షించుకోవడానికి న్యాయం ముందు నిలుస్తాను. మిమ్మల్ని దక్కించుకోవడానికి దేవుడితోనైనా పోరాడతాను. నువ్వెంత పోరాడినా ఎంత ఆరాటపడినా హత్య చేసిన మనిషికి ఊరు శిక్ష తప్ప. ఒక ఆడదాని శీలాన్ని మట్టి పాలు చేసిన నీచుణ్ణి హత్య చేయడం నేరం కాదు. మీకు చెల్లెలు జరిగిన అన్యాయాన్ని కోర్టులో బయట పెడితే. జానకి, ఆనందకు చెప్పిందని నీకు చెప్తున్నాను. నా చెల్లెలకు జరిగిన దారుణం ఈ ప్రపంచానికి తెలియకూడదు. ఎప్పటికైతే రహస్యంగానే ఉండిపోవాలి. ఏనాడు అది నీ నోటి నుంచి బయటపడకూడదు. ఈ విషయం బయటపెట్టి నన్ను రక్షించాలని ప్రయత్నం చేశావో మరుక్షణమే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఒక అన్నగా చెల్లెల మీద ఉన్న ప్రేమతో మీరు తీసుకున్న నిర్ణయం చెప్పారు. ఒక ఆడదానిగా మీకు మనసర్పించిన నేను తీసుకున్న నిర్ణయం చెప్తాను వినండి. ఒక్కరోజు బ్రతికినా మీ భార్యగా నేను బ్రతకాలి, లేదా తక్షణం మరణించాలి. జానకి. అవునండి, మీ భార్యగా మీ జీవన భాగస్వామిగా ఒక్కరోజు ఉన్నా చాలు. ఒక జన్మంతా ఆనందంగా గడిపినంత తృప్తి లభిస్తుంది నాకు. వద్దు జానకి, అర్థం లేని కారణంతో నీ జీవితం వ్యర్థం కాకూడదు. నిండుగా నూరేళ్లు దీపంలా వెలగవలసిన నువ్వు అర్ధాంతరంగా ఆరిపోకూడదు. నా మాట విని. దైవం ముందుండే దీపానికి ఆ దైవమే లేనప్పుడు వెలగవలసిన అవసరం లేదు. రండి చూడండి, పెళ్ళైన ప్రతి ఆడది ఈ తల్లిని కోరుకునేది ఏమిటో తెలుసా? తన మాంగల్యం స్థిరంగా ఉండాలని, తన భర్త దీర్ఘాయుష్టం మిగలాలని, తను ముత్తైదుగా వెళ్ళిపోవాలని ప్రార్థిస్తుంది. అమ్మలాంటి దేవసాక్షిగా మీ మనసాక్షిగా ఈ పసుపుతాడు నా మెళ్ళో కట్టండి. ఇదే మిమ్మల్ని కాపాడుతుంది. నువ్వు కట్టమంటున్న ఈ పసుపుతాడు నీ మెళ్ళలో ఉరుతాడే కావచ్చు. నా మాట విను. మన ఇద్దరిది ఒకటే మాట, ఒకటే బాట. మిమ్మల్ని దక్కించుకోలేని రోజున ఇది ఉరితాడై నన్ను మీ దగ్గర చేర్చాలనే నేను కోరేది. ప్రేమించిన మనిషిని కట్టుకోలేకపోయానన్న ఆవేదనతో, ఆడదానికి అతి పవిత్రమైన భార్య అనే స్థానం పొందలేకపోయానన్న అశాంతితో, ఇక ఈ బ్రతుకి అర్థం లేదన్న నిర్ణయంతో మీరు నన్ను వదిలి అడుగు వేసిన మరుక్షణంలో ఆత్మహత్య చేసుకుంటాను. సారీ ఇన్స్పెక్టర్, ఇంతకాలం మీకు శ్రమ కలిగించాను. వస్తుంది.